హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్. ఫ్రై కూరలకు మంచి టేస్ట్ని ఇచ్చేటువంటి వెల్లుల్లి కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. కారం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 10-15, రుచికి సరిపడ ఉప్పు. ఒక మిక్సీ జార్ను తీసుకొని నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, తగినంత కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి కారం రెడీ అవుతుంది. ఇది ఫ్రై కూరలకు మంచి టేస్ట్ను ఇస్తుంది. ఈ వెల్లుల్లి కారం అన్ని ఫ్రై కూరలకు మరియు దోశలోనికి, నాన్ వెజ్ ఫ్రైలకు చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కారాన్ని మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.